మీరు ఇట్లా చేసేటప్పుడు ఘంటసాల గారి పాటలతోటి బ్యాలెన్స్ చేయటం అంటే నాకు మామయ్య పాటలు చాలా చాలా ఇష్టం. ఇంట్లో మా అమ్మగారు పాడతారు, మా నాన్నగారు పాడతారు ఆయన పాటలు. అప్పుడు నా ప్రొఫెషన్లో నేను అన్నమాచారి కీర్తనలు డాన్స్ బ్యాలేగా, త్యాగరాజ ఆయన బ్యాలే ఆయన పాటలకి ఒక 1.5 అవర్స్ బ్యాలే లాగా ఇలాగ చేసేటప్పుడు వై నాట్ డూ మామయ్య గారి పాటలని ఒక రోజు ఇట్స్ అ థాట్ అంతే కలిగింది. 2008 సరే మామయ్య పాటలు అన్నీ ఒక భక్తి పాటలు, పేట్రియాటిక్ సాంగ్స్ అయిన ఎన్ని పాటలు పాడారు, 10 పాటలు కూడా ముడతా కావలేదు డాన్స్లో, అంత కొంచెం ఇట్ ఈస్ డిఫికల్ట్. తర్వాత కొరియోగ్రఫీ చేసి మ్యూజిక్ అకాడమీలో ఫస్ట్ మేము అవును మన జానిక అమ్మగారు వీళ్ళందరూ వచ్చారు, మన విఏకే రంగారావు గారు అందరూ. అయితే ఈయన నాతోని కొంచెం ఏమన్నారు, నాన్నగారి పాటలు నువ్వు చెడపకూడదు. నేను చెప్పను ఎందుకు, నేను అలా చేయను, అలాగా ఎప్పుడైనా తప్పైనా నాకు అలాంట పేరు వచ్చిందంటే నేను నాన్నగారి పాటలు నేను ముట్టను, లెట్ మీ డూ ఇట్ అని ఒక ఛాలెంజ్ నాకు. ఎన్నో తమిళ పాటలు, అభిరామి అందాది, తర్వాత తిరుమూలర్ తిరుమందిరం, మన తమిళ్లో ఉండే పెద్ద పెద్ద పోయట్స్, పెద్ద పెద్ద కంపోజర్స్ అందరిది చేశాను, లెట్ మీ డూ మామయ్య గారు దీన్ని. ఆ రోజు మ్యూజిక్ అకాడమీలో 2008 చేశాను, నాకు ఒక 100 స్టూడెంట్స్తో పెట్టి బ్రహ్మాండంగా జరిగింది. స్క్రీన్ ఓపెన్ అయ్యేటప్పటికి ఐ వాజ్ షాక్డ్, నో సీట్స్, పీపుల్ వేర్ నించుని చూస్తున్నారు. అమ్మో, దట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ అండి. ఆ రోజు నేను అనుకున్నాను మామయ్య గారి పాటలు యాజ్ అ ట్రిబ్యూట్, ఎవ్రీ ఇయర్ నేను చేయాలని ఒక ట్రిబ్యూట్ లాగా. ఊరిక మామయ్య పాటలు అలాగే చేసేది కంటే దేర్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. ఒక కూచిపుడి, ఒక కథక్, ఒక కథకళి, సీనియర్ డాన్సర్స్ నార్త్ సైడ్ అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ మేమంతా ఇలాగా మామయ్య పాటలే కంప్లీట్ గా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్ట్. మామూలుగా సినిమాల్లో ఒక స్టైల్తో వచ్చేస్తాయి ఆ పాటలు. ఇది ఇప్పుడు అష్టపతి అంటే ఒడిసీ వాళ్ళకి బాగుంటది, ఒక కథ కావాలంటే ఆయన పాడిన పాటల్లోనే అలాగలాగలాగా కొంచెం బ్యూటిఫుల్ గా మేము ఒక లైన్అప్ చేసి ఆర్టిస్ట్ ని లైన్అప్ చేసి అలాగా ఎవ్రీ ఇయర్ చేసేటప్పటికి నాకు ఫోన్ కాల్స్, ఈయన పాటలు మన డాన్స్ ఇంతకి చాలా బాగుంది, చూసేదానికి బాగుంది, మల్టీమీడియా, లాట్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, బ్యాక్ డ్రాప్స్, ఇలాగా ఒక్కొక్క సంవత్సరం నేను డెవలప్ చేశాము. ఫస్ట్ టైం మీరు 2008 అన్నారు కదా, 8 అండి, చేసినప్పుడు రవి గారి నుంచి వచ్చినటువంటి కాంప్లిమెంట్ గానీ లేదా కామెంట్ గానీ ఏంటి? ఫస్ట్ కామెంటే కదా కట్టారు చేయకూడదు, దాని తర్వాత బాగా చేసావురా అని కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఫస్ట్ కామెంట్, తర్వాత కాంప్లిమెంట్. తర్వాత మా అత్తమ్మ అన్నారు ఆ పిల్లని ఏమి చెప్పకూడదు, తనకి తెలుసు ఎలా చేయాలని, యూ హ్యావ్ టు సపోర్ట్ హర్, డోంట్ డిస్కరేజ్ హర్ అని అత్తమ్మ చెప్పేటప్పటికి. బట్ ఆల్వేస్ ఎన్కరేజ్మెంట్ ఎప్పుడు ఉండేది ఫ్యామిలీలో. నాకు ఎన్కరేజ్మెంట్ లేదంటే ఒక ఒక హౌస్ వైఫ్ కి ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవును, సో నా ప్రొఫెషన్ అండ్ మై హోమ్ బోత్ బ్యాలెన్స్ చేసుకుని తీసుకుని వెళ్ళాను. సో ప్రతి సంవత్సరం మామయ్య గారికి ట్రిబ్యూట్ చేసుకునే ఉండేటప్పుడు డేట్ అలాగ లేదండి, మాకు ఇక్కడ హాల్ ఎప్పుడు దొరుకుతుందో ఆ టైంకి మన పిబి శ్రీనివాసన్ గారిని రమ్మన్నాము, బాలమురళి గారిని, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ కి వీళ్ళంతా చీఫ్ గెస్ట్లు మాకు అప్పుడు ఆ టైంలో వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి. అవును, అదంతా ఒక చాలా సంతోషం, ఎందుకంటే మామయ్య పాటలు ఎవర్ గ్రీన్. అవును, ఎవర్ గ్రీన్, అది ఒక ఓషన్ లాగా ఉంటుంది. అవును, అంటే ఓషన్ అంటే ఎందుకన్నానంటే మీరు ఎన్నిసార్లు వింటే మొదటిసారి విన్న దానికంటే రెండోసారి ఇంకా ఎక్కువ కొన్ని పాటలు మధురంగా, మూడోసారి అంటే ఇంకా ఇంకా కొన్ని పాటలు కూర్చుని ఏడుస్తాను నేను, నాకు చెయ్య రాదు అభినయం చేసేదానికి, అంత డిఫికల్ట్. అవును, సో మచ్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఫిలాసఫీ ఉంది దాంట్లోనే, ఆయన పాడే ఒక్కొక్క పాటకి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్. కుదరదు నాకు, వద్దు ఈ పాట వద్దు ఇంకొకటి చూస్తాం ఇలాగా. సో సెలెక్షన్ అయితే ఆయన ఎన్నో పాటలు పాడారు మా డాన్స్ లో, ఒక 50 సాంగ్స్ ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు కొరియోగ్రాఫ్ చేస్తాను. ఇప్పుడు 35 ఇయర్స్ అవుపోతుంది మా ఇద్దరికి పెళ్ళి, ఈ ఫిబ్రవరి వచ్చిందంటే.